నిమిషం పాటు పోకుండా ఇచ్చే కరెంటు రెండు సాగునీళ్ళు పరిశీలన చేసి కాళేశ్వరం పూర్తయిన తర్వాత గోదావరి నీళ్లు తెచ్చి కాలువ 8-9 నెలలు 10 నెలలు పారేటువంటి కాకతీయ కాలువ ఈ కండాలు చూసినారు. ఇక సాసార నీళ్ళ దాకా వచ్చినాయి. అక్కడక్కడ భయంకరంగా తుంగ ముసిపోయి చాలా దగ్గర ఇక వద్దు అని దాకా మా పొలాలు జాలు పడుతున్నాయి దాకా కూడా నీళ్లు వచ్చినాయి. నీళ్లు తెచ్చినాం, చెరువులు బాగు చేసినాం, కరెంట్ 24 గంటలు ఇచ్చినాం, రైతు బంధించినాం. ఎవరైనా రైతు దురదృష్టం కొద్ది చనిపోతే 5 లక్షల రూపాయలు వారం తిరిగే లోపల వాళ్ళకి జమ అయ్యేటట్టు చేసినాం. ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డదని అట్లనే కొన్న వాళ్ళు పండించిన ధాన్యాన్ని చాలా తమాష జరిగింది. రైస్ మిల్లర్ భూమాలు చూస్తాం, కరు తీయడం, ఇది తీయడం, అది తీయడం, మోహిచ్చే లేదనడం, 18% లేదనడం, మీటింగ్ పెట్టింది క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఎట్లా సార్లు బాగున్నాయంటే వాళ్ళు చెప్పారు ఎంత నష్టం అవుతుంది ప్రభుత్వానికి ఈ కీలకమైన మాట నేను చెప్పాను. మొత్తం మనమే పొందాము, ఉంటే ఎంత నష్టం వస్తుంది అని అడిగింది సార్. ఒక 750 నుంచి 850 కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. నేను చెప్పిన ఫ్రీ కరెంట్ కోసం ఒక 12,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం, రైతు బంధు కింద ఒక 18,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఇన్ని చేసిన వాళ్ళము ఈ 750 కోట్ల కోసం మళ్ళా రైతులు నాగం పట్టద్దు, వాళ్ళని దళారుల పాలు చేయొద్దని జాగ్రత్తగా కోడి తన పిల్లలు కాపాడుకున్నట్టుగా ఈ రైతాంగం ఎక్కడ కూడా మనం నర్వస్ కావద్దని మనం తెలియజేసుకొని 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎక్కడెక్కడి కొనుగోలు చేశాం. ఆ కొన్ని డబ్బులు కూడా మళ్ళీ మధ్య దళారి లేడు, సిట్టీలు లేవు, సీట్లు లేవు, బీట్లు లేదు, ఏం లేదు, నేరుగా బ్యాంకులో ఒకసారి చేశాం. దీంట్లో ఏమైంది తల్లిదండ్రులు ఎందుకు చెప్తారు ఈ కథ అంతా మీకు తెలియదు కాదు. ఎందుకు చెప్తున్నా అంటే 54,55,000 టన్నుల ధాన్యం పండించే తెలంగాణ 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి వెళ్ళిపోయింది. పంజాబ్ కాదనే స్థాయికి వెళ్ళాం. రైతులలో ఒక ధీమా వచ్చింది. హైదరాబాద్ ఉన్న పాత రైతులు ఎప్పుడో పొలాలు ఇష్టపెట్టుకున్న కూడా వచ్చి గురపేక జరుపుకొని మళ్ళా కుసాలు మొదలుపెట్టింది. ఇది నాకంటే మీకు తెలుసు బాగా. అక్కడ బ్రహ్మాండంగా మంచిగా పంటలు పండినాయి, రైతులు శాంతిగా ఉన్నారు, చాలా బాగా ఒక ధైర్యం వస్తా ఉండే రైతులలో ఒక విశ్వాసం. ఒక సందర్భంలో రైతులు ధాన్యం కలిసిపోవడం, అది మొలకెత్తడం. నేను చెప్పిన మొలకెత్తి కూడా 1 రూపాయి ఏం నష్టం వచ్చేది లేదు, అది బాయిల్ రైస్ పిల్లకి ఇద్దాము, ఇంకేం బాధ లేదని చెప్పి కలిసిన ధాన్యం, రంగు వేసిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కురిపించిన దాంట్లో ఒక ధీమా వచ్చి చాలా బాగా తెలంగాణ సమాజం పంట పండియడమే కాదు ఒక ధీమా వచ్చి బాగా ముందుకు పోయినాం. సంక్షేమ రంగంలో కూడా అందరిని ఆదుకున్నాం. అదే పద్ధతిలో దళిత బంధు తెచ్చినాం. మీ అదృష్టం, మీ నియోజకవర్గం అదృష్టం, హుజరాబాద్ లో పైలట్ ప్రాజెక్ట్ పెట్టి తెలంగాణలో దళితులైనటువంటి ఆత్మ గౌరవంతో ఉన్నటువంటి దళితులు ఏ నియోజకవర్గం ఉన్నారంటే హుజరాబాద్ నియోజకవర్గాలు మాత్రమే. ఆ గౌరవం కౌశిక్ రెడ్డి గారికే పోతుంది, ఆయన అదృష్టవంతుడు. టైంలో తెచ్చుకున్నాం. ఇలా బిడ్డలు బాగా మంచిగా సంతోషంగా ఉన్నారు. 100 ఎవడో ఒకటి చనిపో చెడిపోవచ్చు కానీ 99% కుటుంబాలు ఆత్మ గౌరవంతో వాళ్ళకి తోచిన పని చేసుకొని బ్రహ్మాండంగా తలెత్తుకొని ఇలా బతికేటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని ఇంకా పొడిగించాలని చెప్పి కూడా మనం ప్రయత్నం చేసినాం. అనుకోకుండా కొన్ని సందర్భాలు వస్తాయి, అదేం గొప్ప విషయం కాదు. పోయిన ఎన్నికల్లో మనం ఓడిపోయినాం. కారణం ఏంది? సింపుల్ మాట, చాలా సింపుల్, అందులో ఏం లేదు బ్రహ్మరాశి. మన వాళ్ళకి జర అలవాటు కదా, జర మంచిగా కాగానే ఉబ్బుడు, జర్రంతా ఇటమిడం కాగానే సగ్గుడు, ఇదంతా మనకు అలవాటు. మన తెలంగాణ మనం ఇవన్నీ ఏమైపోయింది, నీళ్ళు వచ్చి ఏమైంది, మంచిగా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి, ప్రతి ఇంట్లో నల్ల వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది, రైతు బంధు వస్తూనే ఉండే ఆడిపోతుంది, ఇవన్నీ అయిపోయినాయి. వాడేమో 5,000 ఎక్కిస్తా అంటాడు కదా, 2,500 పెన్షన్ అంటాడు కదా, అత్యాశకుడు. మంచిగా ఉన్నది కదా అని మనం అనుకుంటే, మంచిగా ఉన్నదని బాగా చెప్తాం అనుకుంటే, వాడు ఎందుకంటే ఎక్కువ నగట కదా పోయి ఆంటీ చేయడతాం. సరే, మీ హుజరాబాద్ టైగర్ కౌశిక్ రెడ్డి అంటూ గెలిచింది, దీవించి గెలిపించింది. నేను ఇలా చెప్తున్నా, కౌశిక్ రెడ్డి మొదలు నా దగ్గరకు వచ్చి పార్టీలో చేరినాడు. నేను చెప్పిన కౌశిక్ రెడ్డి, నువ్వు యువకుడు, నా కొడుకంత వయసు ఉంది నీకు, నీలాంటి వాళ్ళు మంత్రులు కావాలి, కేంద్ర మంత్రులు కావాలి, భవిష్యత్తు
నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నువ్వు ఇవాళ బై ఎలక్షన్కి ఆరాట పడకని చెప్తే ఆయన ఊకున్నాడు నా మాట మన్నించి. నేను ఎమ్మెల్సీ వేస్తా అని చెప్పిన అప్పుడు సీన్ పెట్టుకుని గెలిచి నేను బాగా కొట్లాడిండు. తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు ఉండి అనేక సార్లు జైలుకు పోయిండు, కొట్లాడిండు. విద్యార్థి నాయకుడు, ఒక ఉద్యమ నాయకుడిని పెట్టుకుందామని తీసుకుని పెట్టినాం, సరే దురదృష్టం అప్పుడు గెలవలే. నేను చెప్పిన ప్రకారమే కౌశిక్ రెడ్డి గారిని నేను ఎమ్మెల్సీ చేసిన, గవర్నమెంట్ విప్ చేసిన, మళ్ళా మీరు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిపించి నాకు ఇచ్చినారు. ఇవాళ మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గానికి మీకు డోకా లేదు, ఇది టెంపరీ సెట్ బ్యాక్. రాజకీయాలలో ఉండే వాళ్ళకు ఒక నిబ్బరం, ఒక ఇది ఉండాలి. ఏంది మేము గెలితేనే లెక్క, లేకపోతే లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల జీవితంలో ఉండాలనుకున్న వాళ్ళు గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి. దట్ ఈస్ పాలిటిక్స్. ఒకసారి ఓడతాం, ఒకసారి గెలుస్తాం, అది పెద్ద సమస్య కాదు. నేను ఇలా చెప్తా ఉన్నా మీకు తిరిగి వచ్చిన తర్వాత ఇంకా 5 రోజులు పోవాలి. నేను తెలంగాణ మళ్ళీ ఇప్పుడు మర్రబడ్డది అయిపోయింది, తెలిసిపోయింది కదా. మొదటి దెబ్బ నేను పడే రైతు బంధు మన ముఖ్యమంత్రి పోయి నేను 9 తాటిలో కూడా మొత్తం ఎత్తా అంటాడు. ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోక్తుండ్రు దిక్కు. నాటేసేటప్పుడు ఇస్తాడా, ఎవడన్నా జోకేటప్పుడు ఇస్తాడా? అంటే ఎంతపాటి పరిపాలన